దశ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులని పౌలు కొరిందీలకు రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలినని మీ నిమిత్తము దరిద్రుడాయను చూడండి నీకోసం మీకోసం దరిద్రుడైనటువంటి దేవుడు విన్నారా మీకోసం దరిద్రుడైన దేవుణ్ణి గమనించారా దేవుని పిల్లలారా యేసు క్రీస్తు వారు ఎవరో ఎలా ఉండవలసిన వాడో ఏ విధంగా ఉండవలసిన వాడు నీకోసం నీ మేలు కొరకు నేను ధనవంతునిగా చేయాలని ఎలా మార్చబడ్డాడో లేఖనాల్లో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం శ్రీమంతుడైన దేవుడు నీ కొరకు సర్వము కోల్పోయి ఆయన పుట్టుకలో స్థలము కూడా లేని పరిస్థితిని మనం చూసాం ఆయన పుట్టుకలో అలాగే ఆకాశ మహాకాశములు సహితము పట్టచాలని దేవుడు నీ కోసం ఒక పశువుల తొట్టిలో పండబెట్టిన పండుకొనినట్లుగా లేఖనాల్లో మనం చూసాం అలాగే ప్రిలరా సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు మనుషులందరూ చూడటానికి సామాన్యులు సైతం గొర్రెల కాపర్లు సైతం దగ్గరికి వెళ్ళి ప్రజలందరూ దగ్గరకు వచ్చి చూడగలిగిన స్థితిలో సామాన్యుడిగా తను తాను తగ్గించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ఆ దేవుని యొక్క ప్రేమను చూశాం అలాగే ఈ సమయంలో యష్యా గ్రంథము ఆర అధ్యాయములో యేసుక్రీస్తు లోకంలో మానవుడుగా పుట్టక మునుపు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఎలాంటి స్థితిలో ఉన్నాడో మరొక సంగతిని ఈ యొక్క సమయంలో మనం నేర్చుకుందాం గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచ్చినము నుండి దేవుని మాటలను చదువుకుందాం రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని ఆయన చొక్కాయి అంశులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు శరాపులు అనే చోట ఒకటే అని అంకేసి ఒకటే అని సంఖ్య వేసి శరాపులు అనగా మహాదూతలు ఆయన సముఖములో ఎవరు కనబడుతున్నారు మనకి ఇక్కడ దర్శనములో యషయ్య అనేటువంటి ఒక ప్రవక్త దర్శనాన్ని చూస్తున్నాడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి రాక మునుపు యేసు ఎలా ఉన్నాడో ఆ దైవం యొక్క ప్రత్యక్షత ఆ దైవం యొక్క దర్శనం ఆ దైని ఆ దైవం యొక్క మరి ఆ విధానాన్ని దర్శనము ద్వారా చూస్తూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి ఎలా ఉన్నాడంటే అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు యేసు ప్రభు ఆసీనుడై ఉన్నాడు మానవుడిగా ఈ లోకానికి రాక మునుపు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు ఆయన ఎదుట శరాపులు శరాపులు అనగా మహా దూతలు ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతకు ఆరేసి రెక్కలు ఉన్నాయి ప్రతి వాడును రెండు రెక్కలతో తమ ముఖమును కప్పుకొనిచు ఉన్నారు తమ ముఖాన్ని కప్పుకొనుచున్నారు మరి రెండు రెక్కలతో తమ పాదాలను కాళ్లను కప్పుకొనుచున్నారు మరి రెండు రెక్కలతో ఎగురుచు ఆయన సన్నిధిలో ఎగురుచు ఉండెను వారు సైన్యములకు అధిపత్యగు యహోవా చూడండి పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు ఉండరు ఈ దృశ్యాన్ని గమనించండి సోదరులారా సత్యాన్వేషకులారా దేవుని పిల్లలారా ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఆ మహాదూతలు ఏమని గాన గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు ఏమని కీర్తిస్తూ ఉన్నారు ఏమని గానము చేస్తూ ఉన్నారంటే ఈయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి మహాదేవుడు ఏమండి ఆకాశ మహాకాశములు సైతము పట్టచాల మహోన్నతుడైన దేవుని సముఖములో ఈ మహాదూతలు ఏమనిగా పాడుతూ ఉన్నారంటే ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు చేర్చు ఉన్నారు ప్రియుల ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఏం చేస్తున్నారు దోతలు ఆ మహాదూతలు నిత్యము ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు అయితే ఈ లోకములో ఆయన మానవుడిగా పుట్టినప్పుడు లుకాసు వార్త పరిశుద్ధుడని మహాదూతల చేత ఆ మహాదూతల చేత ఆ శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత మరి పొగడబడుచున్నటువంటి దేవుడు నీ కోసరము నీ నిమిత్తము మానవుడిగా ఈ లోకానికి దిగివస్తే లుకస్ వార్త రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి చూద్దాం ప్రియుల ఏం జరిగిందో ఆ దినములలో యేసు ప్రభు పుట్టేటువంటి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను ఇది కురే కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య ఆ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో ప్రజా సంఖ్యలో రాయబడుటకు గలయలోని నజరే ఊరి నుండి యోదయాలోని బెత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళను వారు అక్కడ ప్రజా సంఖ్యలో పేరు రాయించుకోవటానికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు మరియా ఆయన తల్లి అనేటువంటి యేసు తల్లి అనేటువంటి మరియా ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని ఏం జరిగిందండి ఎక్కడ జన్మించాడో నాకు ఎక్కడ ఆమె డెలివర్ అయిందో తెలియదు గాని ఆమె ప్రసవం ఏ స్థలంలో జరిగిందో తెలియదు కాని వేద గ్రంథములో బైబిల్లో చదివినప్పుడు తన తొలిచూలు కుమారుని కని ఆ పసికందును కందును పొత్తిగొడ్డలతో చుట్టి తన చేతులతో పట్టుకొని ఆ పిల్లవాడిని పడుకోబెట్టడానికి ఆ పిల్లవాడిని కొద్దిసేపు ఆ భూమి మీద పండుకోబెట్టడానికి స్థలం వెతుకుతూ సత్రము దగ్గరికి వెళ్ళింది సత్రములో ఆయన ఆయన పడుకోబెట్టడానికి స్థలము లేనందున చూశారా దూతల చేత శరాపుల చేత అత్యున్నత సింహాసన మీద ఆకాశ మహాకాశములలో ఆకాశ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు మనుష్యులను ప్రేమించి లోకమును ప్రేమించి మానవుడిగా ఈ లోకానికి వస్తే ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులు ఈ లోకములో ఉన్న మానవులు ఈ లోకములో ఉన్నటువంటి ఆయన స్వరూపములో ఆయన రూపములో ఆయన కోసరము చేయబడిన మానవులు ఆయనను పండుకోబెట్టడానికి కొద్దిసేపు ఆయన సేద తీరటానికి ఆ పసి కందు ఆ పసి ప్రాయములో ఆ బాల్యంలో ఉన్నటువంటి ప్రభు అయిన ఈ లోకానికి మానవులను రక్షించడానికి తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి రక్షకునిగా ఈ లోకానికి వచ్చిన ఆ దైవ కుమారునికి ఆయన పండుకోబెట్టడానికి భూమి మీద పెట్టడానికి ఏమి లేదట స్థలము లేక ఆయన తల్లి మరియా ఆ పసిగుడ్డును ఆ పసికందును బాలుడైన యస్సు ప్రభుని పొత్తి గుడ్డలతో చుట్టి తన చేతులతో ఎత్తుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి అక్కడికి ఇక్కడికి ఆ స్థలానికి ఈ స్థలానికి వెళుతుంది ఆ చిన్న పిల్లవాడిని ఆ చిన్న పసిగందుగా ఒక చిన్న పసికందుగా మారిన ఆ దైవమునకు ఆ మహిమ కలిగిన దేవుడు మహిమను విడిచి మానవుడిగా వస్తే ఆకాశ మహాకాశములు సైతము పట్టచాలని దేవుడు పసికందుగా మారి చిన్న పిల్లవానిగా మారి ఈ లోకానికి వస్తే శ్రీమంతుడైన దేవుడు మానవుల నిమిత్తమై మనకోసరము ఒక పసిపిల్లవాడిగా మారితే ఆ పసికందుగా మారిన దైవము నాకు భూమి మీద ఏమి కనబట్టలేదు ఏమి దొరకట్లేదు ప్రియలార చూడండి ప్రియులార ఎంత ఘోరం ఇది ఆకాశ పక్షులకు ఉన్నవి నక్కలకు యి ఈ లోకములో అందరికీ చోటు ఉంది కానీ ఆ కన్న తల్లి మరియా ఆ పసిబిడ్డకు ఆ ఆ పసికందని యేసు ప్రభుకి పొత్తిగొడ్డలతో ఆయన్ని చుట్టి చలివేస్తున్న రాత్రి వేళ ఆ రాత్రి వేళ చలిలో ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆ పిల్లవాడిని పండబెట్టడానికి పండుకోబెట్టడానికి ఆ ఊరంతా తిరుగుతుంది ఎక్కడా వారికి స్థలము లేదు ఎంత బాధ ఇది ఎందుకు ఇలాంటి దీన పరిస్థితిని దైవం ఎదుర్కోవలసి వచ్చిందో తెలుసా మీరు మన ప్రభు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ప్రేమను మీరు ఎరుగుదురు కదా ఆయన మనసు మీకు అర్థమవుతుందా ఎరుగుతున్నారా ప్రియమని వారులారా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి నీ జీవితంలో ఆయన ప్రేమను నువ్వు ఎరిగితివా ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీ కోసం ఎలాంటి వాడు ఎలాంటి వాడిగా మార్చబడ్డాడో ఎలాంటి దేవుడు నీ కోసం ఎలాంటి రిక్తునిగా మారాడో ఈరోజు ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా పండుగలు చేసుకోవటం వల్లే కాదు ప్రిల్లరా ఒక స్టార్ పెట్టుకొని మంచిదే లేకపోతే ఒక చక్కటి స్టేజీ కట్టుకొని ఆయన కొరకు ఆర్భాటముగా మంచి కార్యాలు చేయగలుగుతున్నావు మంచిదే కానీ ఆయన మనసును నువ్వు తెలుసుకోగలుగుతున్నావా ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి కని ఏమండి ఈ యొక్క రెండవ అధ్యాయములో మనం చూస్తే వారెక్కడ ఉరవచ్చును వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని మరియా యేసు అయిన మరియా ఆ ప్రభుని యేసుక్రీస్తుని కని ఒకటి కని రెండు పొత్తిగొడ్డలతో చుట్టి పిల్లవాడిని ప్రసవ ప్రసోదినాలు నిండాయి కనుక గలతీలుక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచ్చినములో ఏమనుందంటే గలతీలుక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం కాలం అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలినని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆమె దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దావాడి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడి లోకంలో మానవుడిగా పుట్టాడు ఆయన రావటానికి కాలం సంపూర్ణమైంది పుట్టాడు రావాలనుకున్నాడు భూమికి పునాది లేక మునిపే ఈ లో ఈ సృష్టికి పునాది వేయకు మునిపే ఆయన భూమి మీద పుట్టాలనుకున్నాడు దేవుడు మానవుడిగా పుట్టాలనుకున్న ఆలోచన ఎప్పుడొచ్చిందో తెలుసు ఆయనకి మనిషిని చేయికి మునిపే దేవుడు మనిషిని ఎలా చేశాడు అది కాండం ఒకటి ఇరవై ఆరులో చదివాం తన స్వరూపం మందు తన పోలిక చొప్పున అంటే దైవం మానవుడిగా పుట్టాలని మనిషిని సృజించక మునిపే తాను ఏ స్వరూపంతో రాబోతున్నాడో ఏ పోలికగా పుట్టబోతున్నాడో తాను పుట్టబోతున్న దాన్ని భవిష్యత్తు ఎరిగిన దేవుడు తన పుట్టబోతున్న ఆ భవిష్యత్తు తన స్వరూపం మందు భవిష్యత్తు తన పోలిక చొప్పున నరుని చేశాడు అంటే మానవుణ్ణి పుట్టక మునిపే దేవుడు మనిషిగా మారాలని నిర్ణయించుకున్నాడు ఒకసారి స్తోత్రం చెప్దామండి మానవుడు పాపం చేసినప్పుడు ఆదామ హవలు ఆయన తినవద్దన్న పండు తినవ తిన్నప్పుడు ఆది కాండము మూడవ అధ్యాయం పదహారు వచ్చినములో చూస్తే ఆదాము హవలను పిలిచిన దేవుడు ఎందుకు మీరు నా మాట వినకుండా నా ఆజ్ఞను అతిక్రమించి నేను తినవద్దన్నా పన్ను మీరెందుకు తిన్నారు నేను చేయవద్దన్న పని మీరు ఎందుకు చేశారని ప్రభువ దేవుడైనటువంటి యావే దేవుడని హోవా ఆదాము అవలతో మాట్లాడుతూ వారిని గద్దిస్తున్నప్పుడు శిక్షిస్తున్నప్పుడు ఆయన భవిష్యత్తును ఎరిగి వీ శాపగ్రస్తులైన శపించబడిన పతనమైపోయిన మానవ జాతి రక్షణ కొరకు మూడవ అధ్యాయం పదహారు వచ్చినాన్ని గనక మనం చదివితే భవిష్యత్తు తిరిగిన దేవుడు ప్రవచన రీతిగా ఇది ఒక వ్యక్తి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ఇక్కడ ప్రవక్త కాదండి మానవ ప్రవ ప్రవక్త ప్రవచించట్లేదండి ఈ సృష్టికర్తైన దేవుడే భవిష్యత్తులో అంటే ఈ లోక ఉద్ధరణ కొరకై మానవ రక్షణ కొరకై మానవుడిగా ఈ లోకానికి ఒక స్త్రీ కుమారుడిగా రాబోతున్న సంగతిని స్వయముగా దేవుడే తను ఒక ప్రవక్తలాగా ప్రవచిస్తూ ఉన్నాడు పదిహేను వచ్చిన చూద్దాం పదిహేను వచ్చిన మరియు నీకును గమనించండి దేవుడని యావే యహోవా ఆ స్త్రీతో చెప్తున్న మాట ఏమంటే నీకును ఆ సర్పముతో స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం అది మోసగించిన సర్పము ఎదుట మోసగించబడిన ఆ స్త్రీ ఎదుట హవ ఎదుట అలాగే ఆదాము ఎదుట ప్రభు మాట్లాడుతున్న మాటను వినండి ఆ సర్పముతో ఆయన మాట్లాడుతూ నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును సోదరులారా ఆమె సంతానం అంటూ ఉన్నాడు అంటే స్త్రీ సంతానము భూమి మీద పుట్టబడినటువంటి మనుషులందరూ స్త్రీ పురుషులకు పుట్టిన పిల్లలు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే భూమి మీద ఉన్నారు నాడు కానీ నేడు కానీ భవిష్యత్తులో కానీ తల్లిదండ్రుల ద్వారా అమ్మ నాన్నల వల్ల పుట్టినటువంటి సంతానమే ఈ లోకంలో ఉన్న అన్ని సంతానాలు కానీ స్త్రీకి మాత్రమే పురుషుడు లేకుండా పురుషులతో సంబంధం లేకుండా పురుషుని ఎరుగని ఒక కన్యక ఒక స్త్రీ స్త్రీ కుమారుడు స్త్రీ సంతానం భూమి మీదకి రాబోతుంది ఆయనే కన్యకకు పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఎంత ప్రవచనం చెప్తున్నాడు చూశారా మానవుడిగా పుట్టాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు దేవుడు మానవుడిగా ఈ లోకానికి మానవుడిగా రావాలని ఎప్పుడు అనుకున్నాడో మానవుని పుట్టింపక మునిపి ఆయన నిర్ణయించాడు మానవుడు పాపములో పడక మునిపే పతనం అయిపోయిన దినానే దేవుడు ప్రవచించి చెప్తున్నాడు ఆయన నిర్ణయాన్ని చెప్తూ ఉన్నాడు స్త్రీ సంతానం రాబోతుంది ఈ భూమి మీదకి ఆ స్త్రీ సంతానమే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి ఆయన జనన విధం ఎట్లా అనగా చూద్దాం లు వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము లుకస్ వార్తలో మనం చదివితే దేవుని పిల్లలారా ఇరవై ఏడవ వచ్చిన నుంచి మనం చూద్దాం దావీదు వంశస్థుడైన యోసే పని పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడో అని చెప్పాను ఆ మరి ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభ వచ్చిన ఏమిటో అని ఆలోచించుకొని చూడగా ఆ గాబ్రియల దో చెప్తుంది మర్యాదు మరియా భయపడవద్దు దేవుని వలన నీవు కృప పొందితీవి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడని అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆ ఉండును ముప్పై నాలుగు వచ్చినప్పుడు అందుకు మరీ అంటూ ఉంది దేవదూతి మాటలని చెప్తున్నప్పుడు మరీ చెప్తున్న మాట ఏమంటే అయ్యా నేను పురుషుని ఎరుగని ఎరుగని దాననే దాననే పురుషుని నేను పరిశుద్ధురాలైన కన్య పరిశుద్ధురాలైన కన్యక యోసేపు అనే నీతిమంతునితో ప్రధానము చేయబడి వివాహము కాక మునిపే దేవుని దోతొచ్చి చెప్తున్న మాటలకు తల్లి మరి అంటూ ఉంది కన్యక అంటూ ఉంది నేను పురుషుని ఎరుగని దానిని ఇది నాకు ఎలాగూ సాధ్యం ఎలాగూ సాధ్యం అంటే ఏదేను తోటలో దేవుడు హవతో చెప్పాడు గనుక నీ గర్భమందు స్త్రీకి మాత్రమే పురుషునితో సంబంధము లేని జన్మకారకుడుగా దైవం నీ గర్భంలో పుడతాడని చెప్పాడు ఆ యొక్క దేవుని ఏర్పాటుకు మరీ అంగీకరించింది తన జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించింది దేవుని మాటకు లోబడింది ఆ ఆ కన్యక గర్భము నుండి పాపుల రక్షకుడు ప్రభని యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కానీ దురదృష్టం ఏంటంటే ఆయన ఆయనను కనినటువంటి తల్లి ఆయనను కని పొత్తిగొడ్డలతో చుట్టి ఆయన్ని పండుకోబెట్టడానికి ఊరంతా తిరుగుతుంది ఏమి లేదు ఆయనకి స్థలము లేదు దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ యొక్క ధవళ సింహాసనం మీద మహిమ సింహాసనం మీద కూర్చోవలసిన ఆయన మానవుల కొరకు దరిద్రుడిగా లోకానికి వస్తే నేను ధనవంతుని చేయాలని లోకానికి వచ్చిన ప్రభు అని యేసు క్రీస్తు వారికి లోకములు ఎవరు ఏమి ఇవ్వలేదు స్థలము కూడా ఇవ్వటానికి ఇష్టపడలేదు ఎంత ఘోరం ఇది ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి లుకాసు వార్త రెండవ అధ్యాయంలోనే పన్నెండు వచ్చిన నుండి కనుక మనం చదివితే మనుషులకు తెలియట్లే ఆయన ఎవరో మానవులకు మానవుల మధ్యకు మానవుడిగా దైవం నరవతారిగా వస్తే ఆయన ఎవరో ఈ ఆయన స్థితి ఏంటో మనుషులకు అసలు అర్థము కావటం వల్ల అర్థం చేసుకోవటానికి వీళ్ళు ఆలోచన కూడా చేయట్ల ఎంత ఘోరమది ఆయన జన్మించి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరాలు గతించిన ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా దేవుని బిడ్డ ఆయన ఎవరో నీ దేవదూతల చేత పొగడబడుచున్న ఆయన మానవుడిగా తగ్గించుకొని నీ కోసం నీలాగా నీ వలె నీ పోలికగా నీతో ఉండటానికి నీ మధ్య వంటానికి లాగా మారి నీ అద్దకు వచ్చిన దైవం విలువ నీకు అర్థమవుతుందా దేవుని బిడ్డ సహోదరుడా సహోదరి నీవు అర్థం చేసుకోగలుగుతున్నావా దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి ఏసీ లోకములు పుట్టిన వెంటనే స్థలం లేక మరీ ఆయన చేతుల మీద ఎత్తుకు తిరుగుతుంటే పరలోకములో ఉన్న దోతలు ఏం చేస్తున్నారు చూద్దాం రెండవ అధ్యాయం పన్నెండవచ్చిన నుండి గనక మనం చదివితే పదమూడవచ్చిన చదువుకుందాం పదమూడవచ్చిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దోతతో కూడా ఉండి దోతలు ఏం చేస్తున్నారు తెలుసా పరలోకములో దేవుని సముఖమును ఆ సింహాసనమును విడిచిపెట్టి దైవం మానవుడిగా దిగివచ్చాడు మేము దేవుని లేని చోటున ఈ పరలోకములో ఈ మహిమలో మేము ఉండలేమని చెప్పి పరలోక సైన్య సమూహము శరాపులు ఆ దోతలంతా భూమి మీదకి ఆ మహాదోతలు భూమి మీదకి దిగి వచ్చి ప్రభు జన్మించినటువంటి ఆ దేశంలో ఆ ప్రభు జన్మించిన బెత్ల పరిసర ప్రాంతములో వారు ఏమంటూ ఉన్నారు తెలుసా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునిగాక చూశారా దేవదోతలు భూమి మీద మానవుడిగా రిక్తుడై దరిద్రుడై ఈ భూమి మీద ఆయన నిలబట్టాను కూడా స్థలము లేని ఆ దైవం తగ్గించుకుని వస్తే దేవదూతల భూమి మీదకి వచ్చి ఆయన మహిమపరుస్తూ ఉన్నారు కీర్తన కీర్తన గ్రంథంలోనికి వెళితే నూట నాలుగవ కీర్తన దేవదూతలంటే ఎవరో తెలుసా మీకు నూట నాలుగవ కీర్తన నాలుగవ వచ్చినా అని చదువుకుందాం నూట నాలుగవ కీర్తన నాలుగవ వచ్చినము వాయువులను సుషారా దోతలు అంటే ఎవరు తెలుసా వాయువులను తనకు దోతలుగాను అగ్ని జ్వాలలను చూడండి అగ్ని దేవుని దోత వాయువు గాలి ఆయన దూత అందుకే యాభయో కీర్తనలు గనక మనం చదివితే యాభయో కీర్తన మూడవ వచనంలో కూడా చక్కగా రాయబడింది ప్రిలారా దోతల గురించి ఏం చేయించున్నాడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ఆయన సముఖములు అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు దూతలు చాలా మంది ఆ వాయు వాయువు దోత అగ్ని దోత వాయువు దోతలను అగ్ని దోతలను ఈనాడు దైవములుగా దైవ సంభూతులుగా కొలుస్తూ ఉన్నారు ఆ వాయువు దోతలు ఆ అగ్ని దూతలు యేసు దగ్గరికి వచ్చి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఏమండి ఆ గాన ప్రతిగానములు చేయొచ్చు సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఎందుకంటే ఆ మహిమ గల దేవుడు మనుషుల కొరకు రిక్తునిగా మానవుడిగా భూమి మీదకి వచ్చాడని ఆ వాయువులైనటువంటి దేవుని దోతలు అగ్ని అయినా దేవుని దోతలు దేవుని గానా ప్రతి గానములు చేర్చున్న నూట నాలుగు ఎనిమిదో కీర్తనలో దావిదంటాడు నూట నలభై ఎనిమిదో కీర్తనలో ఎనిమిదో వచ్చినని చూస్తే నూట నలభై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చిన అగ్ని వడగండ్లులారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞానం నెరవేర్చు తుఫాను పంచభూతములారా దేవదూతలారా ఆయనను మీరు స్థుతించండి ఇవన్నీ కూడా అగ్ని ఆవిరి హిమము తుపాను మంచు వాయువు ఈ దూతలన్నీ కూడా ఎవరిని స్థుతిస్తూ ఉన్నారు ఆ దూతల చేత పొగడబడుచున్న దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వస్తే ప్రిల్లరా ఆయనకి పుట్టటానికి ఆయన పుట్టినప్పుడు ఆయన పడుకోబెట్టడానికి ఏమి లేదు స్థలము లేక పశువుల తొట్టిలో ఒక మూలన పశువుల కొట్టమందు పశువుల పాకలోని పశువుల తొట్టిలో పడుకోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఆయన ఇలాంటి దేన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసా ఇవన్నీ కావాలనే ఇవన్నీ జరుగుతాయని తెలిసే కూడా అందుకు అంగీకరించి దేవుడి లోకానికి మానవుడిగా వచ్చాడు ఎందుకో తెలుసా దరిద్రుడైన నిన్ను ధనవంతుని చేయాలని నీనిమిత్తం ఆయన దరిద్రుడిగా లోకానికి దిగి వచ్చాడు స్థలము కూడా పుట్టుకలో స్థలము లేని ఒక నిరుపేద ఒక ఘోరాతి ఘోరమైన గుండెలు పగిలిపోయేటువంటి సందర్భముగా అలాంటి జన్మములు అలాంటి విధానములు ప్రభువారి లోకంలో మానవుడిగా జన్మించాడు ప్రిలారా దీనికి కారణం ఏంటంటే నిన్ను ధనవంతుడు నీకోసమే ధనవంతుడైన ఆయన దరిద్రుడుగా మార్చబడ దూతల చేత పొగడపడుచున్న వ్యక్తి భూమి మీద స్థలం కూడా లేనివానిగా ఈ లోకంలో జన్మించాడు ఆయన పుట్టి పెరిగిన తర్వాత మరొక గవర్నమెంట్ చెప్పమంటారా ముగిస్తాను నేను ఆయన తాను అప్పగింపబడిన రోజున ప్రజల రక్షణ కొరకు ప్రజల పాపములను విడిపించటానికి తన పరిశుద్ధమైన రక్తమును కాచే సమయం ఆసన్నమైనప్పుడు ఈ భూమి మీద నుంచి తను వచ్చిన విడిచి వచ్చిన మహిమలోనికి మరలా తిరిగి తన మహిమలోనికి వెళ్ళబోతూ ఉండగా ఆనాటి ప్రజలందరూ వచ్చి ఏమని చెప్పారో తెలుసా పిలాతు ఎదుట ఏసు నిలబడితే ఆ ప్రజలందరూ చెప్పిన మాట ఏమంటే ఆయన సిలువ వేయండి యోహానుసు వార్త పంతొమ్మిది అధ్యాయం చదువుదాం ఒకసారి యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయములో యూదులందరూ కూడా ఏమని నడుస్తున్నారు తెలుసా దేవదోతలము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే దైవం నీ కొరకు మానవుడిగా పుడితే పుట్టినప్పుడు స్థలం ఇవ్వలేదు ఈ లోకం పుట్టినప్పుడు చోటు ఇవ్వలేదు ఈ మానవుడు ఆయన ఈ లోకాన్ని విడిచి మరల మహిమలోనికి తను వచ్చిన స్థలానికి మరల వెళ్ళబోతూ ఉన్న చివరి రోజు కూడా ఏమంటున్నారో చూడండి ఆయన్ని సిలువ వేయండి సిలువ వేయండి పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చి నన్ను చదువుకుందాం యోహనసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఫస్కాను దినము ఉదయం ఆరు గంటలు కావలసి వచ్చాను ఈతడు ఆ ఆ యొక్క పిలాతంటూ ఉన్నాడు ఇదిగో మీ రాజు ఇదిగో మీ దేవుడు ఇదిగో మీ దైవం ఇదిగో మీ మిమ్మలను రక్షించటానికి మిమ్మలను ధనవంతులను చేయటానికి మిమ్మలను ఆదరించడానికి తన నిత్య మహిమలోనికి నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళటానికి భూమి మీదకి వచ్చిన మీ దైవం మీ రాజు ఇదిగో అని చెబితే అప్పుడు యూదులు ఏమంటున్నారు చూద్దాం అందుకు వారు ఈతన్ని సంహరించండి ఈతని సంహరించండి ఇతన్ని సిలువ వేయండి దేవదూతలము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తంటే మానవులను రక్షించడానికి వచ్చిన మెస్సియాని నేను రక్షించడానికి వచ్చిన ఆ దేవుణ్ణి చోటి ఇవ్వలేదు పైపెచ్చు అసలు ఈ భూమి మీదే ఉండకూడదని సిలువ వేయండి సిలువేయండి అని అంటూ ఉన్నాడు ఇది అందుకే యేసు యేసు జన్మించక మునుపు యోసేపు దగ్గరికి గాబ్రియల దేవదోత వచ్చి మతీశ వార్త ఒకట్యయం ఇరవోట వచ్చిన ఏం చెప్పాడో తెలుసా నీకు కాబోతున్న నీ భార్య అయినటువంటి ఆమె ఒక శిశువును కనబోతుంది ఆమె గర్భవతి అయి ఒకటి ఇరవోట వచ్చినములో ఆమె గర్భవతి అయి కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకు మన పాపముల నుండి విడిపించటానికి మన పాపములు క్షమించటానికి తన పరిశుద్ధ రక్తమును కాచడానికి వచ్చాడు నేను శాపములో నుండి పాపములో నుండి దారిద్ర్యములో నుండి లోక మాలిన్యములో నుండి విడిపించి ధనవంతుని చేయాలని పరిశుద్ధుని చేయాలని నిత్య మహిమలోనికి నేను తీసుకుని వెళ్ళాలని నిమిత్తం నీ నిమిత్తం దరిద్రుడిగా మారిన ఏసైకు ఈరోజు హృదయాన్ని ఇస్తావా హృదయంలో చోటిస్తావా ఆయన ప్రేమను తెలుసుకుంటావా ఆయన కృపను అర్థం చేసుకొని మీరు మన ప్రభుని యేసుక్రీస్తు కృపను ఇప్పటికైనా ఎరుగుతారా తెలుసుకుంటారా ఆయన ప్ర ప్రేమను తెలుసుకొని ఆయనకి మీ జీవితంలో చోటిస్తే మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి పరిశుద్ధులుగా చేయటానికి నిత్య జీవములు చేయటానికి ప్రభు సంశయదుర్గనాడు ప్రార్థన చేసుకుందాం మా తండ్రి నీకు వందనాలు ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని నీవు మా కొరకు రిక్తునిగా వచ్చావు దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న నీవు మా కొరకు మా రక్షణ కొరకు మానవుడిగా వచ్చావు ఆయన నీకు చోటు ఇవ్వలేని స్థితిలో ఈ లోకము ఈ ఈ మానవ జాతి ఈ మానవ సమాజము నీకు చోటు ఇవ్వలేని స్థితిలో ఉంటూ ఉండగా దేవా నీ జన్మదిన వేడుకలు జరుపుకున్న ఈ దినమైనా వారి హృదయాల్లో వారి కుటుంబాల్లో వారి మనస్సుల్లో వారి హృదయాల్లో నీకు చోటిచ్చి నీ ద్వారా సమాధానాన్ని రక్షణ అభివృద్ధిని ఆశీర్వాదాన్ని ఫలాభివృద్ధిని పొందుకో పొందగలుగునట్లుగా సహాయమని చేయమని వాక్య విన్న ప్రతిబిడ్డను మీరు దీవించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బ్రతిమిలాడి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందన